ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమి పుజ్జి డల్గా ఉందనుకుంటున్నారా? అదేం కాదండి, ఇంకా బాబుకైతే చెప్పారు కదా అట్లా టైఫాయిడ్ జ్వరం అని చెప్పారనమాట. టైఫాయిడ్ అను బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. సెలైన్ కడితే తగ్గిద్దమ్మా ఏం కాదని కూడా ఒక మాట చెప్పారు. మేము కూడా సరే అనుకున్నాము. వెళ్ళిన రోజు నైట్ ఉన్నాడు, ఇవాళంతా ఉన్నారు ఇలాంతా ఉండి ఇంకంతా తగ్గింది, అంతా బాగానే ఉందనుకున్నాము. ఇంకా పొద్దున అయితే చెప్పకూడదండి మీకు. ఇంకా పొద్దున నేను లేచి నీళ్ళు కట్టడానికి మా తాతను తీసుకొని ఈ టైంలో కూడా నేను ఇలా వెళ్తే బాగా వద్దు, ఇది వద్దు, మళ్ళీ ఏదన్నా అయింది, నాకే ఎట్లా ఉంది, నీకు ఏదన్నా అయింది, ఇంకా నీకు ఏదన్నా అయితే ఇంకా మేము దొరకలేము, అది ఒక్కదా ఒట్టు మనిషి ఎవ్వరు కాదు, వద్దు అన్నా కానీ తప్పలేదు. ఇంకా వీడియో అయితే మీకు తర్వాత చూస్తాను. నారు కాడ నుంచి అదంతా వేసుకుని వచ్చి ఇలా చాలా అలసిపోయాం మేమైతే. నేను నైట్ ఏమో నాకు మా వదినకి అసలు నిద్ర లేదనమాట, నిద్ర పట్టలేదు అట్ట చెందా అన్నాను. తెల్లారంతానేమో బాగానే హుషారుగా మాట్లాడాడు అనమాట, నవ్వుతా మాట్లాడాడు. నేను ఇంటికి వస్తాను ఆటో ఉంది, చాలా పనులన్నీ చేయాలి అని చెప్పాడు. ఇంకా సడన్గా నేను 6 నెలల నుంచి వచ్చింది కూడా అందుకేనండి, బావకి బాగా ఫీవర్ వచ్చిందని ఇంకొచ్చానమాట. ఇంకా 6 నెలల నుంచి ఇంకంతా బాగానే ఉందనుకున్నాను. టైఫాయిడ్ అని ఇంక చెప్పలేదు, తగ్గిద్ది ఏం కాదులే, నాకేం కాదు, తగ్గిద్ది వస్తలే అని చెప్పాడు. ఇంక సడన్గా ఉండి ఉండి కూడా 6 నెలలు అంతకే తీసుకొచ్చాడు. నేను పొలం వేసుకుంటూ ఆడాడు, ఆడి తిరిగేది. నాకు ఊరికే పిల్లలంటే ఇష్టం, మన కొడుకున్నాడు ఇంక ఇది ఏదని చెప్పి చాలా చెప్పి ఇంక అక్కడి నుంచి ఉండుండి సడన్గా తీసుకొచ్చాడు. ఆయన ఏమనుకోలేదు. ఇంకా బావా ఇంకా సడన్గా హాస్పిటల్కి వెళ్ళలే, కాలు చేతులు ఆడలేదు. నన్ను తీసుకెళ్తానన్నా కానీ ఇంక అత్తోళ్ళు వద్దులే అన్నారు. ఇంకా అసలు ఉండడం అనమాట, విడిచిపెట్టి ఇంకా ఎలా తప్పలేదు. ఇంకా అలానే ఇంకా ఈరోజు వస్తాడు, అంతా బాగానే ఉంది, బాగానే జరిగింది అనుకునే టైంకి ఉదయం మద్యం పెట్టమనేసరికి కొంచెం లైట్గా పప్పుతో తిన్నాడంట. ఇంకా పప్పుతో తినేసరికి ఇంకా 5:30 అంటే ఇంకా 6 ఇంటికి డాక్టర్ వస్తాడు. ఇంకా అంతా చేపించి అంతా అయిపోయి ఇంకా 5:30 అప్పుడు 5 బాగు కొంచెం లైట్గా ఒళ్ళెచ్చబడింది అనమాట. ఇంకా డాక్టర్ కాడికి వెళ్ళి ఇంకా అడుగుతారు కదా తగ్గింది వెళ్తామని, అలానే వెళ్ళి అడిగితే ఇంకా చూసి ఇంకా టెంపరేచర్ చూస్తే ఇంకా అప్పటికప్పుడు ఇంకా 5:30 చలి జ్వరం వచ్చింది కొంచెం లైట్గా. ఏం కాదు నేను ఇంటికాడ పెట్టించుకుంటాలే అన్నాడంట. ఇంకా ఆయన చూస్తే 100 ఉంది జ్వరం, ఇంక జ్వరం మీద ఎట్లా ఇంటికి వెళ్ళేది అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకప్పుడు దాకా కూడా ఫోన్ బాగానే మాట్లాడాడు అనమాట. నేను చేయడానికి వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళని చెప్పి వీడియో కాల్ అన్ని రూట్లు ఇంకా అన్నీ బాగానే చెప్పాడు, తగ్గింది, ఇంకొస్తాడు అనుకున్నాము. ఇంకా బావ అయితే ఇంకొక్కరోజు కూడా ఉండే అనమాట, ఫోన్ చేయకుండా కానీ నేను ఏడన్నా ఉంటే కానీ ఉండబుద్ధి కావట్లేదు, నువ్వు రా ఇది అది అని అంటూ ఉంటాడు. ఇప్పుడు పక్కన లేకపోయలేక ఏదో లాగుంది, ఇంకెంతమంది అన్నా కానీ లేడే అని ఉంటే చేతి రావడం కానీ ఏదన్నా సంథింగ్ ఏదన్నా గొడవ వచ్చి మామూలుగా ఎవరన్నా ఎవరి మధ్య ఒక గొడవ అన్నా ఒక తన్న తిట్టన్నా ఉండేది కదా ఇంకా అలా జరిగినా కానీ ఇంక బావే సారీ నాది తప్పు అని చెప్పి ఎంతన్నా ఇంక దగ్గరకు వస్తాడు. అలాంటిది మనిషి దగ్గర లేకపోయలేక ఇదే లాగుంది, తప్పదే ఇంకా ఇంకా ఈరోజు నాకు కదా రేపు ఖచ్చితంగా వెళ్ళాలి ఉదయం బావ కాడకై తిట్టుందయ్యా. నేను ఇంక వెళ్దాం ఇంకా వీడి మనిషిని కాదుగా అని చెప్పేసి ఉన్నాను. ఉండట్లేదు తప్పట్లేదు అనమాట, ఉండటం 10 అయిందనమాట. నిన్నేమో ఇంకా ఇవాళ వస్తారేమో అని చెప్పేసి అయితే ఇంక మేము కూడా శుభ్రం చేసేసి తలకు పోసుకొని నీళ్ళుగా పెట్టలేక ఇంక ఏ మాట సడన్గా చెప్పలేక మా అందరికి ఇంకొకసారి ఏదోలాగుంది. ఇంకా బావంటే అటు ఇటు తిరుగుతాయి, ఏదో ఒకటి చూస్తాయి, ఏదో ఒక పని చేస్తాయి, ఏదో జోకేస్తూ ఉంటాడు. లేకపోయలేక ఇంకా మనిషి లేకపోయలేక ఇంకంత ఏదోలాగా ఉంది. ఇప్పుడైతే ఇంక అత్తుందని మాట్లాడ 2 రోజుల నుంచి ఉంది. ఇంకా ఇవాళ రేపు నేను అమ్మ వెళ్ళి ఇంకా అత్తమ్మని అయితే ఇంటికి పంపించాలా. ఇంకా అసలు ఇదేం జ్వరం ఏమోనండి, ఇంక పోయింది అని అనుకున్నావు లేదా ఇంక మళ్ళీ అలా వచ్చేసింది. అమ్మ కూడా ఇంకా నా దగ్గర ఉంది, ఇంక రేపు అలానే ఉంది లేకపోతే సెలవు కొనాలంటున్నారు కదా, పోయి కాసేపు బాగుపడి ఉండి మాట్లాడి ఇంకా ధైర్యం చెప్పుకోవాలా. అసలు అంత జలుబు చేసి అంత జ్వరం వచ్చినా కానీ అసలు నాకు ఆడొద్దు, నాకు ఆడ కూర్చోవద్దు, మళ్ళీ నాది నీకు వచ్చిద్ది అని చాలా కేర్ తీసుకుంటాడు. ఆ నుంచి తెచ్చినా కూడా అంతే,
నేను కాగబెట్టి వాటర్ ఇచ్చినా కానీ నువ్వు నాకు దూరంగా ఉండు, దగ్గర ఇవ్వద్దు, అవి ఇంకా మంచం మీద ఇటు చివరిని పెట్టి నేను వచ్చి తీసుకుంటాను అంటాడు. వేడి నీళ్ళు కాబెట్టిన అంతే అంటాడు. ఏమైంది బావా అంటే ఇంక ఇప్పుడే నాకు బాగాలేదని అంత కష్టపడుతున్నాను, కానీ బాగాలేకపోతే ఎట్టా అని చెప్పేసి అయితే ఎన్నో మాటలు చెప్పాడు. కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది కానీ ఇంకా ఏడుద్దాం అనిపిస్తుంది, కానీ ఇంకా ఏడిస్తే కష్టాలు తీరవు కదండి. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ, కళ్ళెంటి గుర్తు తిరుగుతూ ఉన్నాయి కానీ బయటకు రావయ్యి. ప్రతి ఒక్క కష్టానికి ఏడుపు సొల్యూషన్ అనుకుంటే చేసేది ఏం లేదు. ఇంకా నైట్ చెప్పాడు, నువ్వు ఏడు చెప్పాను లేదు, అంతా బాగానే ఉంది, ఆడకూడదు, ధైర్యంగా ఉండాలి ఇలాంటి సమయంలో, మనం ఏదన్నా అయిద్దని ముందుగానే ఊహించాం కదా అని చెప్పేసి అయితే ధైర్యం చెబుతాయి. ఇంక నేను మా వదిన 11 గంటలప్పుడు వీడియో తీస్తే రాజు ఏమో ఏడుస్తుంటే నువ్వేమో నవ్వుతా పెడతా అంటే నేను అటు పక్క ఏడవాలో ఒక పక్క నవ్వాలో తెలియని నవ్వుని నవ్వుతున్నారు అని చెబుతున్నారు. ఇంకా బాధలో ఉన్నప్పుడు ఇంకా అలాస్మెంట్ కామెంట్ పెట్టి ఇంకా బాధ పెట్టే పని అయితే చేయకూడదండి. ఒకళ్ళ మనసు బాధ పెట్టినట్టుంటుంది. ఏడిస్తేనే మా బాగాలేనప్పుడు ఏడిస్తేనే బాధ తీరుద్ది అనుకుంటే కూర్చొని ఆడవగలను. అదనేది మా ఇంకా ఆ ఏడు ఏడిస్తేనే బాధ పోయిద్దండి చెప్పండి. ఇంకెలా కొంతమంది నేను అసలు బయట కట్ట పై కట్ట ఉన్నా కానీ మనసులో చాలా బాధ ఉండిద్ది. ఎవరికైనా భర్త బాగాలేదంటే ఇంకా చెప్పుకోలేను, తల్లి బాగలేదన్నా కొంచెం అట్టంటారేమో కానీ భర్త బాగాలేదంటే ఎవరు అలా ఉండరు. ఇంకా ఏడు ఒక్కటే తక్కువ కానీ ఇంకా అంతా మాది బాగానే ఉంది. ఇంకా నైట్ అందరికి నిద్ర లేదు, మా వదినోళ్ళేమో ఆ రూమ్లో పడుకున్నారు మంచాలు చాలవని, నేను పక్కేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఏమో బయట పోతున్నారు. నాకు అసలు ఏం దాచట్లేదు అనమాట. ఇంకా బాగుంటే అది ఇది అని మాట్లాడుతా, అది ఇది అని చూస్తారు, పబ్జి ఎక్కువ ఆడతారు అది చూస్తూ ఉండేది. ఇప్పుడు అది లేకపోయి చాలా ఏడుపు వస్తుంది కానీ చెప్పట్లేదు. ఇంకా అదిగాక నా తలనొప్పి ఒకరోజు బాగా వచ్చేలేదు తలనొప్పి. ఒక తెల్లారి నాకు చూపించడానికి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదండి, మా అమ్మోళ్ళు ఇచ్చారు. ఇంక 2 రోజుల శాలరీ పెడిద్దనంగా మా అమ్మోళ్ళు ఇచ్చిన డబ్బులతో నన్ను హాస్పిటల్లో తీసిపోయి ఇంక తలనొప్పి చూపించి ఫ్రేమ్ ఇప్పించాడు. అంత రేటు ఎందుకంటే నాకు నచ్చింది ఇప్పిస్తే దాన్ని తీసుకో, నా భార్య నువ్వు అని చెప్పేసి చాలా చెప్పాడు. అప్పుడు కూడా నాకు దేంట్లో ఆడకన్నా తీసుకెళ్ళినేదని నొప్పిటంలో కానీ దేంట్లో అయితే తరువు చేయడం అంతా బాగానే చూసాడు. కానీ చివరికి ఇలా బాగాలేకపోయేసరికి ఇంకా సడన్ గేదో లాగుంది. ఇంకా మా అయ్య మా పక్క పొలానికి నీళ్ళు పెడతాం, మా అయ్యకు కూడా కాళ్ళ నొప్పులు నడవలేకపోతున్నారు. అన్నీ ఒకసారి వచ్చేలేక ఎవరు తట్టుకోలేరు కదండి. ఇంకా మా అయ్య చేనుకి వెళ్ళాడు, మా అయ్యకి మొదలకే కాళ్ళ నొప్పులు అనమాట. ఇంకా అన్నీ ఒకసారి వచ్చేలేక ఫేస్ చేయలేకపోతున్నాను. కానీ పరిస్థితులు అన్ని ఇట్లా వెనకేసినప్పుడు వాటిని నెట్టుకొని ముందుకు బావాలి, తప్పదు. ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా బావకి ఇంక ఎలా ఉందో ఏమోనండి. ఇంకా జ్వరం వచ్చింది, అత్తమ్మ చేస్తే సెలైన్ కట్టారు, 9:30 డాక్టర్లు వచ్చిందని చెప్పారు. ఒక్కోసారి చేస్తే ఇంకా నిద్రపోతున్నాడులేమ్మా, కొంచెం తగ్గినట్టుంది ఇప్పుడే కదా కట్టింది సెలైన్ అని చెప్పారు. రేపు అయితే ఖచ్చితంగా ఎట్లయినా వెళ్ళాలండి, అనుకోండి వెళ్ళి ఇంకెలా ఉందో కనుక్కోవాలి. 2 డేస్ అవుతుంది వెళ్ళి, నేను కూడా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందో, తగ్గిందో లేదో అయితే అడుగుతాను. నిద్ర రావట్లేదు అండి నాకైతే. ఇంకెలా ఉందని నాకు బాగాలేకపోయినా కానీ ఏదన్నా ఈ టైంలో కాళ్ళు ఏదన్నా పట్టినా కానీ అసలు నిద్రపోడు అనమాట. ఇంకా అది ఇంకా శాస్త్రి భావంగానే ఏదో ఒకటి వేసి వస్తూ ఉంటాడు, నువ్వు లెగ్గలేకున్నావు వీడి మనిషివి కాదని చెప్పేసి. ఏది అడిగినా బిర్యానీ ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు కదా, ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాడు ఏం తింటావు నీకేం కావాలి అని చెప్పేసి. నేనైతే అన్నీ అడిగితే ఇన్ని అడిగేవేందని కూడా అంటండి, ఉన్నా లేకపోయినా కానీ ఇంకా పరిస్థితిని బట్టి నేను అడుగుతానమాట. ఉన్నా లేకుండా నీకేం కావాలని అడుగుతాడు. డబ్బులు చూడొద్దు, నీకు నచ్చింది కావాలంటే చెప్పంటాడు. దేంట్లో అయినా అంతే అనమాట బావ, మొహానే మాట్లాడతాడు. ఇంకా ఇదా వద్దన్నాను అనుకో, నేను ఇప్పలేను అనుకున్నావు ఏంది అని అంటాడు. కానీ అసలు మనిషికి ఇలా అయ్యిద్దని అసలు అనుకోలేదండి. ఇంకా రేపైతే అలాంటి పరిస్థితులు అయినా ఇంక ఇంట్లో పనులు చేసుకొని ఇంకా అన్న వండుకొని అయితే వెళ్ళేదైతే మీకు చూపిస్తాను ఎలా ఏమేమి చేసుకుంటాం అనేది. ఇంకా తగ్గిందా లేదా అనేది అయితే మీకు రేపు పొద్దున్న చూస్తాను. ఇంకా అత్తమ్మ కూడా ఏం చెప్పలేదు, కొంచెం పర్లేదని చెప్పింది.
ఈ టైంలో మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెడితే ఈ బాధకి ఇంకా మీ కామెంట్స్ యూట్యూబ్లో అట్ట పెట్టడం వల్ల మాకు చాలా బాధ ఉండిద్దని. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఏడిస్తేనే అది బాధ, బాధ ఉన్న వాళ్ళు ఏడిస్తేనే బాధ ఉన్నట్టు అండి. ఇంకా మనసులో ఒక పక్క ఏడవాలో ఒక పక్క ఏడకూడదు. ఈ టైంలో బాధపడితే ఏమైద్ది అని చెప్పేసి ఒక పక్క ఆలోచించి తలనొప్పి మామూలుగా రావట్లేదు నాకైతే. తలనొప్పింది ఇంకేలా, నైట్ ఇంకా అన్నం కూడా తినలేదు, ఆకలి కాలేదు, మధ్యాహ్నం తిన్నాడే ఉండేలేక ఇంకా కడుపు బిరుగు ఉండేలేక తినలేకపోయాను. పరిస్థితులు అక్కడ వచ్చినప్పుడు చేసేది ఏమి లేదు. నేను పొలానికి పోయినా కాళ్ళు బాగా వాసి బాగా నొప్పులు చేసినాయండి. పొలానికి అసలు ఎలా తిరిగామంటే అసలు కుక్క తిరిగినట్టు అసలు చెప్పుకోకూడదు. అలా తిరిగాం బాగొద్దన్నా కానీ తప్పలేదు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకూడదండి. 5 కాడ నుంచి 8:30 దాకా తిరిగాము. నేనేమో చెప్పులు గెనుమ్ మీద ఇడిసిన అడిసలే, కాళ్ళు బాగా వాసినాయి. ఈ టైంలో కష్టపడకూడదు అంటారేమో. పరిస్థితులు బాగలేనప్పుడు కష్టపడినా ఏ జరిగినా మనం మంచిగా అనుకోవాలని అయితే అనుకుంటున్నాను నేనైతే. సరేనండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే మిమ్మల్ని కోరుకుంటూ, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే అంతే. బావకి ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను 5:30కి వెళ్ళి గెనుమ్ కాడికి వెళ్ళి ఎట్లా తిరిగానది దాని మీద నేను సీన్ అన్నాయి, మా సీన్ అన్నాయి, మా తాత అని మాట వెళ్ళింది మాట్లాడి మీకు వీడియో పెడతాం. తప్పకుండా మీ సపోర్ట్ చూడండి. బాయ్ బాయ్.